హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ నెట్వర్క్. నా పేరు శివ. మీరు నా వీడియోస్ని చూడాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఎస్ఎస్ నెట్వర్క్ అని టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నా ఛానల్ ఓపెన్ అవుతుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీ లేటెస్ట్ వీడియోలని మీరు మెయిల్ పొందవచ్చు. అంతేకాకుండా ఎస్ఎస్ బ్లాగ్ పీసీ అనే బ్లాగర్ ద్వారా కూడా మీరు నా లేటెస్ట్ వీడియో చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇమేజెస్ ఉంటాయి కదా, ఇమేజెస్ని ఎలా కంప్రెస్ చేయాలి అనేది మీకు చెప్పిపోతున్నాను, వితౌట్ లాస్ క్వాలిటీ అనమాట. ఇమేజ్ యొక్క క్వాలిటీ చూసారా? ఇప్పుడు దీన్ని మీకు కంప్రెస్ చేసిన తర్వాత కూడా మీ ఇమేజ్ చూపిస్తాను. దీనికోసం మీరు ఆల్టీ ఎంటర్ ప్రెస్ చేస్తే ప్రాపర్టీస్ ఓపెన్ అవుతుంది, లేదా రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ దగ్గరనే మీ ఇక్కడ ప్రాపర్టీస్ ట్యాబ్ ఉంటుంది. ఇది 35 MB ఉందండి మొత్తం ఈ ఫోల్డర్. ఇప్పుడు దీన్ని కంప్రెస్ చేయాలంటే మీ సిస్టంలో ఒకటి ఫార్మల్ ఫ్యాక్టరీ ఉండాలి, రెండు ఎంఎస్ ఆఫీస్ ఉండాలి. ఈ రెండు ఉన్నట్లయితే మనం ఇమేజ్ అనేది కంప్రెస్ చేయొచ్చు అనమాట. ఓకే, 35 MB ఉంది కదా, దీని ఇప్పుడు మనం కంప్రెస్ చేద్దాం. ఫస్ట్ మీరు ఫార్మల్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయండి. చేయగానే ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, వీటన్నిటిని దీనిలోకి డ్రాగ్ చేయండి. దీనిలోకి డ్రాగ్ చేసి ఇక్కడ జేపీజీలో ఉండాలండి, గుర్తుపెట్టుకొని జేపీజీ. ఒక నిమిషం, ఇక్కడ ఫైల్ చేంజ్ చేస్తాం. డెస్క్టాప్లో 00 అని పెడదాం, 00. ఓకే, ఇక్కడ జేపీజీ ఉండాలండి. ఓకే, ప్రెస్ చేసి ఇక్కడ స్టార్ట్ని క్లిక్ చేసినట్లయితే ఇవన్నీ మీకు కంప్రెస్ అయిపోతాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇది వితౌట్ లాస్ క్వాలిటీ అండి. ఇది క్వాలిటీ ఏమాత్రం తగ్గకుండా మన ఫొటోస్ అనేది కంప్రెస్ అవుతుంది అన్నమాట. ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తాం. చూసారు కదా, మనకి క్వాలిటీ అనేది ఏమాత్రం లాస్ అవ్వలేదు. ఇప్పుడైతే మన ఆ ఫోల్డర్ సైజ్ ఎంత ఉన్నదని చూద్దాం. ఇది 35 MB ఉంది కదా, చూద్దాం ఇది ఎంత ఉన్నది అనేది. చూసారు కదా, 25 MB, అంటే మీ మ్యాక్సిమం 10 MB వరకు కంప్రెస్ అయిపోయింది వితౌట్ లాస్ క్వాలిటీ. దీన్ని ఇప్పుడు రెండో రకంగా కంప్రెస్ చేయొచ్చు. దీన్ని డిలీట్ చేద్దాం. ఓకే, వద్దులే. ఇప్పుడు దీన్ని రెండో రకంగా కంప్రెస్ చేద్దాం. వీటిని ఓపెన్ చేసి మీరు ఏదైనా ఒక ఫోటో మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ విత్ ఎంఎస్ ఇది ఉంది కదా, దీనిలో క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఇది కనిపిస్తుంది, చూసారా ఇది చివర, దాన్ని క్లిక్ చేయండి. ఇలా అన్ని ఫొటోస్ ఓపెన్ అవుతాయి, ఫోల్డర్ ఉన్న ఫొటోస్ అన్ని. కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, అన్నీ సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ ఎడిట్ పిక్చర్ అని చూసారా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కంప్రెస్ పిక్చర్ అని చూసారా, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ డాక్యుమెంట్స్ అని ఉందా, దాన్ని టిక్ చేసి ఇక్కడ మీ సైజ్ కూడా చూసుకోవచ్చు. 25 MB నుంచి మీ బిలో 18 MB కంప్రెస్ అవుతుంది అనమాట. ఓకే ప్రెస్ చేసినట్లయితే ఈ ఫొటోస్ అన్నీ మీకు కొంత టైం తీసుకుని కంప్రెస్ అయిపోతుంది అనమాట. ఇది కూడా వితౌట్ లాస్ క్వాలిటీ, ఇవన్నీ కూడా కంప్రెస్ అయిపోతాయండి. అయిన తర్వాత ఖచ్చితంగా సేవ్ చేయాలండి. కంట్రోల్ చేసుకొడితే సేవ్ అవుతుంది, లేకపోతే ఇక్కడ చివర సేవ్ బటన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేసినా సేవ్ అవుతుంది అనమాట. ఇలా సేవ్ చేయగానే ఇవన్నీ మీకు ఈ విధంగా సేవ్ అయిపోతాయి. దీన్ని క్లోజ్ చేసి ఇప్పుడు ఈ ఫోల్డర్ యొక్క సైజ్ చూద్దాం. ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే చూసారు కదా, 12 MB. అయితే ఇప్పుడు ఆ ఇమేజ్ యొక్క క్వాలిటీ చూద్దాం. ఇమేజ్ క్వాలిటీ చూసారు కదా, క్వాలిటీ అనేది మనకి ఏమాత్రం లాస్ అవ్వలేదు. ఒక్క నిమిషం మీకు ఇది కూడా చూపిస్తాను. చూసారా, సేమ్ క్వాలిటీ వితౌట్ లాస్ క్వాలిటీ అండి. క్వాలిటీ మాత్రం తగ్గకుండా మనం ఇమేజెస్ని కంప్రెస్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఇదేమో 35 MB నుంచి మనకి 12 MBలోకి కంప్రెస్ అయిందండి. చూసారు కదా, 12 MB. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.